ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। ई रोज मनं ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां। पट्टिकतो मनं एलांटि फलितालु पोंदगलमो तेलुसुकुंदां। ఇది ఉప్పు పట్టిక అంటారు, ఉప్పు ఖనిజం అంటారు, సహసిద్ధంగా నేచర్లో వస్తుంది. మనకి ఆయుర్వేదంలోనూ అలాగే తంత్రమంత్రాల్లో కూడా మనం పట్టికని విరివిరిగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా ఆయుర్వేదంలో ఔషధంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని స్ఫటికం అంటారు కొంతమంది, అలాగే ఉప్పు ఖనిజం అంటారు. ఇది ఎందుకంటే మెడిసినల్ వాల్యూస్ కలిగిన అద్భుతమైన శక్తి, అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా తగ్గించగలిగే అద్భుతమైన శక్తి. ఈరోజు మనం చాలామంది మిత్రులు తక్కువ ఖర్చుతో మనకి ఇంట్లో చేసుకోగలిగే ఉపాయాల గురించి అడగడం జరిగింది. ఈ పట్టికతో అద్భుతమైన ఉపయోగాలు నాలుగు ఉన్నాయి, చిన్న చిన్నవి నాలుగు కూడాను, నాలుగు మీకు తెలియజేస్తాను. ప్రయత్నం చేయండి, నమ్మి చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీటి మీద నమ్మకం లేకపోతే పొరపాటును కూడా చేయమాకండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అనేక రకాల సమస్యలు అడుగుతున్నారు. నేను అనేక రకాలైన సమస్యల మీద, వివాహ సంబంధ విషయాల మీద, భార్యాభర్తల సంబంధ విషయాలు, అలాగే తాంత్రిక మాంత్రిక ప్రయోగాల మీద, అలాగే కుటుంబ సమస్యల మీద కూడా, పిల్లల విద్య సంబంధించిన విషయాలు చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే పరిహారాన్ని ప్రయత్నం చేయండి, నమ్మి చేయండి, ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మీరు చేస్తే చెప్పండి మేము చేస్తాము అనేవారు కూడా ఉంటారు. అలా అనుకునేవారికి జీవితకాలంలో ఎప్పుడు కూడా ఏ పని అవదు. అలాగే ఇప్పుడు మనం ఈ పటిక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మనం ముందు ధన సమస్యలు చాలామంది అడిగారు. అప్పులు ఉన్నాయండి, తీర్చలేకపోతున్నాం, మా చేతిలో ధనం నిలబడటం లేదు, అప్పు ఇచ్చారు మాకు అప్పు తిరిగి రావడం లేదు. కొంతమంది అప్పు ఇస్తామంటున్నారు కానీ అప్పు ఇవ్వడం లేదు. బ్యాంకులో లోన్స్ తీసుకున్నాము, తీర్చలేకపోతున్నాము. అటువంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఏం చేయాలంటే, ఏదైనా ఒకరోజు మీరు ఇలాంటి గాజు బౌల్ తీసుకోండి, గాజు బౌల్ మాత్రమే తీసుకోండి, స్టీల్వి కాదు, ఇలాంటి బౌల్ ఏదైనా దొరికి తీసుకోండి. తీసుకుని దాంట్లో ఇంత పట్టిక ముక్క అయినా సరే బౌల్లో పెట్టండి. చాలా ఉన్న ఉపాయాలు మీకు చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఉత్తర దిశలో కిటికీ ఉన్న, ర్యాక్ ఉన్న, దీన్ని ఇలా బౌల్లో పెట్టేసి అలా పెట్టేసి ఉంచండి. తర్వాత మీరు ఏమి మంత్రం లేదు, అలాగే ఏమి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా పెట్టిన తర్వాత ఏ రోజునే పెట్టచ్చు, దీనికి నెలసరి టైం కానీ మైల్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది. మీరు నెలకొక్కసారి, అంటే ఈరోజు పెట్టారనుకోండి, ఈ పట్టిక ముక్కని కదపకుండా అలా నెల రోజులు అలా గాజు బౌల్లో పెట్టి ఉంచండి. నెల రోజులు అయిన తర్వాత ఈ ముక్కను తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటే దాంట్లో పడవేయండి. పారే నీళ్ళు లేవండి, డ్రైనేజ్ ఉంది, దాంట్లో పడవేయచ్చా? మురికి కాలువల్లో పడేయకూడదు. పారే నీళ్ళు అంటే కాలువలు కానీ నదులు కానీ అలాంటి వాటిలో పడేయాలి. నెలకొక్కసారి మార్చుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం అలాంటి అవకాశం లేకపోతే దీన్ని మన ఇంట్లో కాకుండా, అంటే మన ఇంట్లో స్థలంలో కాకుండా బయట ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో చిన్న గోయ తీసి మట్టిలో పాతి పెట్టాలి. మన ఇంటి స్థలంలో మాత్రం పాతి పెట్టకూడదు. ఇలా నెలకొకసారి చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీకు ధన సమస్యలు, రుణ సమస్యలు, ధనం నిలబడకపోవడం లాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. బ్యాంక్ లోన్లు ఉన్నా కానీ తీర్చడానికి మార్గాలు ఏర్పడతాయి. ఏదో టక్మని మాయ చేసినట్టుగా అన్ని మాయమైపోతాను చెప్పను నేను. ప్రకృతిలో ఉండే శక్తి మనకి సహకరించాలి, సహకరించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం రెండో ఉపాయం చెప్పుకుందాం. చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు, చిన్నది పెద్దది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. వ్యాపారం చేసేవారు కానీ, లేదా బిజినెస్, అంటే రకరకాల బిజినెస్ చేసేవారు కానీ,
అక్కడ ప్లేస్లో వాసు దోషాలు ఉన్నప్పుడు, ఆఫీస్లో కూడా వాసు దోషాలు ఉన్నప్పుడు మనం ఈ పట్టికని వాడుకోవచ్చు. బ్లాక్ మ్యాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పుకున్నాం నల్లటి గుడ్డలో కట్టి పెట్టుకోవాలని. ఎవరికైనా సరే నెగటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలోను బ్లాక్ మ్యాజిక్ చేశారని అనుమానం ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు. మీరు చిన్న పట్టిక మొక్క తీసుకోండి, ఇంత మొక్క తీసుకోండి చాలు, పెద్దది కూడా అవసరం లేదు. తీసుకొని లేదంటే దీన్ని పౌడర్ చేసుకోండి, చిన్న మొక్క పౌడర్ చేసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఒక లీటర్ నీళ్ళు తీసుకోండి, దీన్ని పౌడర్ చేసి ఆ నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి ఆ నీళ్లు మరగపెట్టండి. ఈ మొక్క అంటే ఈ పౌడర్ మొత్తం కరిగిపోవాలి దాంట్లో. తర్వాత ఆ వాటర్ని అంటే వేడి చేసిన నీళ్ళని చల్లార్చండి. చల్లార్చి ఒక బాటిల్లో పోసుకోండి. ఈ పట్టిక ఏదైతే మనం పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ను నీళ్ళు వేసాం కదా, అది కరగాలి. కరిగే వరకు దాన్ని ఇచ్చేయండి. తర్వాత మనం షాప్ కానీ వ్యాపార స్థలం కానీ మన ఇంట్లో అయినా సరే అన్ని గదుల్లో కూడా మీరు ఈ వాటర్ని వరుసగా అన్ని గదుల్లో ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఒక టైంలో రోజులో ఒక టైంలో మీరు ఆ వాటర్ని ఇంట్లో జల్లండి. జల్లి మీరు మామూలుగా మాపేస్తుంటాం కదా, అలా మాపేసింది మాపేసి నీళ్ళలో వేసినా సరే ఈ నీళ్ళు పోసుకోండి. పోసుకొని మీరు ఇల్లు క్లీన్ చేసుకోండి, షాప్ క్లీన్ చేసుకోండి. షాపులు పెద్ద పెద్ద వర్క్ షాపులు ఉన్నాయి అనుకోండి, నీళ్ళు జల్లండి. ఈ విధంగా వరుసగా 3 రోజులు చేయండి, ఓన్లీ 3 డేస్. నెలలో ఇలా 3 రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు. చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదైతే వాసుదోషము అలాగే నరదృష్టి ఇంటి మీద ఏదన్నా నెగటివ్ ఇంపాక్ట్స్ ఏదైనా ఉన్నా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పట్టికలో ఆ అద్భుతమైన శక్తి ఉంది. ఆయుర్వేద పరంగా కూడా మీకు పట్టిక గురించి నేను తెలియజేస్తాను. చాలామంది మిత్రులు అడిగారు. ఇది నెలలో 3 సార్లు మాత్రమే చేయాలి, అంటే ఒక వారం చేశారనుకోండి కంటిన్యూ 3 రోజులు వరుసగా చేయాలి. అలా మీరు ప్రతి నెల చేసుకోవచ్చు. మీరు మామూలుగా ఏంటంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఇలా చేయడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది. అలాగే తంత్రమంత్ర ప్రయోగాలు మీ మీద చేసి కనుక ఉంటే అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మనం ఆయుర్వేదపరమైన ఉపయోగం కూడా ఒకటి తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఇది మనకి మామూలుగా ఆయుర్వేద మందు షాపులు దొరుకుతుంది, పచారి కొట్లు కూడా దొరుకుతుంది. ఏంటంటే ఇది పద్ధతిగా తీసుకోవాలి, ఆ మెడిసిన్లుగా వాడినప్పుడు ఆయుర్వేద పరంగా పద్ధతిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇష్టారాజ్యంగా వాడడానికి లేదు. ఎవరైనా సరే ఎక్కువగా చెమట్లు పడుతున్నాయండి, మనకి ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా పట్టిక చూర్ణాన్ని స్నానం చేసి నీళ్ళు కలుపుకోండి. కలుపుకుని స్నానం చేస్తూ ఉంటే, అంటే మీ తలకు స్నానం చేశారనుకోండి, కొద్దిగా ఎక్కువ కూడా కాదు, ఆ నీళ్ళు కలుపుకొని తల స్నానం చేస్తే తలలో ఉన్న పేలు బాధ కూడా తగ్గుతుంది. అలాగే అధిక చెమట పట్టే వారికి కొద్దిగా ఈ చూర్ణాన్ని, మనం ఎక్కువ కూడా కాదు కొద్దిగా, 5 గ్రాముల చూర్ణాన్ని బకెట్ నీళ్ళలో 15 లీటర్ల నీళ్ళలో చేసినా కానీ మనకి చెమట పట్టడం కూడా తగ్గుతుంది. అంటే అధిక చెమట ఉన్న సమస్య ఉన్న వారికి మెడిసిన్గా పనిచేస్తుంది. అలాగే మనకి మామూలుగా దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, అంటే ఒకసారి తగ్గవు, అలాంటి వారికి అది కొంచెం ఏదైనా తగిలినా కానీ మళ్ళీ ఎక్కువగా రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి రక్తం కారుతున్న వారికి మనం పట్టిక రాస్తూ ఉంటాం, గడ్డం చేసుకున్నప్పుడు అందుకే రాసుకుంటూ ఉంటాం. ఈ పట్టికని ఆ గాయాల మీద కనుక కాస్త ఈ వాటర్లో వేసి ఆ గాయం కడిగినా కానీ ఆ పుండు తగ్గడానికి, ఆ రక్తస్రావం ఆగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలా చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా రక్షణ కలుగుతుంది. పట్టికలో ఇంకా చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే నోటి లోపల గుల్లలు కానీ పుళ్ళు కానీ ట్రాన్సెస్ వాపు కానీ నొప్పి కానీ, అంటే గొంతు నొప్పి కానీ ఇలాంటి వారు ఉంటే 5 గ్రాముల పట్టికని కలుపుకొని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే నోట్లో ఉన్న ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కూడా కాదు, 5 గ్రాములు, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇది మెడిసినల్గా వాడినప్పుడు ఆయుర్వేదం
మామూలుగా ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం పట్టుకతో వివాహ సంబంధ విషయాల మీద, అలాగే పిల్లలకి నిద్ర సంబంధ విషయాల మీద తెలుసుకుందాం. ఇది పట్టుకతో చాలా అద్భుతమైన ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి, తాంత్రిక ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేద్దాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.